హైకోర్టు లాయర్ల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. తను ఎమ్మెల్యేగా ఓడిపోయేందుకు కారణమైన ముగ్గురు నేతలను టార్గెట్ చేస్తూ పుట్ట మధు కుంటా శ్రీనివాస్తో వ్యవహారం నడిపించారని, అయితే వీరి ఎత్తులకు స్థానికుడైన హైకోర్టు లాయర్ వామన్ రావు కొరకరాని కొయ్యగా మారారని, అందుకే తనను అడ్డు తొలగించుకునేందుకే హత్య జరిగిందన్న ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. తను ఓడి శ్రీధర్బాబు గెలిచేందుకు ముగ్గురు వ్యక్తులు కీలకమయ్యారని మధు వర్గీయులు భావించినట్లుగా తెలుస్తోంది. కలప రవాణాతో పుట్ట మధుకు ఆత్మీయంగా ఉండి ఎన్నికల సమయంలో దూరమైన ఎడ్లా శ్రీనివాస్పై పీడియాక్ట్ పెట్టించారు. దీన్ని లాయర్ వామన్రావు సవాలు చేసి కేవలం రెండు కేసులున్న వ్యక్తిపై పీడియాక్ట్ ఎలా పెట్టిస్తారని ప్రశ్నించారు. ఉప్పుట్ల శ్రీనివాస్ను ఎన్నికల తర్వాత తన వైపుకు తిప్పుకోగా ఇప్పుడు తను కూడా హత్యలో ఉన్నాడు. ఇక గతంలో మంథని ఉపసర్పంచ్గా చేసిన ఇనుముల సతీష్ హత్యకు పథకం వేశారు. బయట ప్రచారంలో ఉన్న 50 లక్షల సుపారి హత్య ఆడియో దీనికి సంబంధించిందేనని తెలుస్తోంది. ఇక లాయర్ల హత్య జరిగిన ప్రాంతంలో సీనా ఫెఫెన్స్ ను పోలీసులు కాపాడలేకపోవడం కూడా పుట్టా మధుపై ఆరోపణలకు కారణమవుతుంది. ఇక తన బంధువుల అమ్మాయిని ప్రేమించినందుకు దళితుడు మధుకర్ హత్య కేసును కూడా వామన్ రావు వాదించారు. రేవళ్లలో రాజారావు అనే దళితుణ్ణి టీఆర్ఎస్ సర్పంచ్ ముందే హత్య చేశారు. మహాముత్తారంలో ఓ హత్య, గోపాలపురంలో టీఆర్ఎస్ నేత అక్రమ సంబంధం కేసును కూడా హైకోర్టులో వాదించారు. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తనకు న్యాయ సహాయం అందిస్తుండగా ఆమెకు అబార్షన్ అయింది. ఆ తర్వాత కేసు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్లిపోయింది. ఇలా పుట్టా మధు అక్రమాస్తులు, ఇసుకతో పాటు కలప అక్రమ రవాణా కేసులను, ఆయన అనుచరుల ఆగడాలను హైకోర్టులో వామన్ రావు సవాలు చేస్తున్నారు. ఇక లాకప్ డెత్ అయిన సీలం రంగయ్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటున్న తరుణంలో తనను అడ్డు తొలగించుకునేందుకే ఈ హత్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. లాయర్ వామన్ రావు హత్యను కేవలం ఓ గ్రామంలోని ఆలయ ఇష్యూకి కనెక్ట్ అయ్యేలా చేసి హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఆ రోజంతా పుట్టా మధుతో ఉన్న కుంటా శ్రీను ఉన్న విషయాన్ని పోలీసులు కూడా విస్మరిస్తున్నారని హైకోర్టు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.